भारत कम्यूनिस्ट पार्टी सीपीआई जातीय समिति पिलुपु मेरकु प्रकाशं जिल्ला पामूरुलो सीपीआई पार्टी आध्वर्यंलो निरसन कार्यक्रमं निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा सीपीआई जिल्ला कार्यदर्शि एमएल नारायण पाल्गोन्नारु। అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, దేశంలో ప్రజాస్వామ్యానికి నైతిక విలువలకు ప్రమాదం వాటిల్లిందని ఆయన అన్నారు। దేశం ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, పరిష్కరించడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు। కేంద్ర ప్రభుత్వం నిరుపేదల పొట్టకొట్టి కార్పొరేట్ సంస్థలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు। ఎల్ఐసి, రైల్వే, విమానయాన, బొగ్గు, బిఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారన్నారు। కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్థిక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలను సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు। డిమానిటైజేషన్ దప్పుకొని దగ్గర నుంచి అనేక ప్రజా వ్యతిరేక విధానాలు, బ్యాంకుల జాతీయీకరణ కావచ్చు, లేకపోతే ఇతర సంస్థల్ని ప్రైవేట్కి, ఈరోజు రైల్వేని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, అట్లాగే డిఫెన్స్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, అంతరిక్షంలో పరిశోధనను కూడా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంలో, కోవిడ్ వచ్చిన ఈ 6 మాసాల కాలంలో ఈ దేశంలో తీవ్రమైన సంక్షోభం, ఆర్థిక సంక్షోభం వచ్చింది। గత 60 సంవత్సరాలుగా ఏనాడు లేని ఆర్థిక సంక్షోభాన్ని ఈరోజు భారతదేశంలో ఏమీ పట్టించుకొని ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రజలందరికీ కోవిడ్ సందర్భంలో ఆయన ప్రజలందరికీ సలహా ఇచ్చింది ఏంటంటే, ప్రజలందరూ మీరందరూ దీపాలు వెలిగించండి, లేకపోతే పళ్ళాలు మోగించండి, చప్పట్లు కొట్టండి అనే ఇటువంటి మాటలు చెప్పాడు, ప్రజల్ని మభ్యపెట్టాడు। కోవిడ్ వచ్చిన కోవిడ్ సందర్భంలో ప్రజలను ఆదుకోవడానికి ఈ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోలేదు। ఒకనొక సందర్భంలో నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 20 లక్షల కోట్ల రూపాయల్ని మేము ఈ ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నామంటే ప్రజలందరూ ఆశపడ్డారు। అందరికీ ఎంతో కొంత నిధులు వస్తాయి, అందరికీ ఎంతో కొంత డబ్బులు ఇస్తారు, ప్రభుత్వం ఆదుకు ఆదుకుంటుంది, మనం ఈ కోవిడ్ సందర్భంలో ఈ సంక్షోభ సమయంలో మనల్ని ఆదుకుంటుంది కేంద్ర ప్రభుత్వం ఆశించినప్పటికీ అవి ఎట్లా పోయినాయో, ఎవరికి ఇచ్చారో తెలియని పరిస్థితులు ఉన్నాయి। ఏమాత్రం ఎవరికి, సామాన్య ప్రజానీకానికి కూడా రూపాయి కూడా అందని పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలు మిథ్యాన్ని తేలిపోయిన తర్వాత ఈరోజు దేశంలో ప్రజలందరూ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులను ప్రజలను ఆదుకోదని ప్రజలందరికీ, ప్రజానీకానికి అర్థమైంది।